సార్ కుమార్ తీసుకొని వచ్చారా ఫోటో బయట తీసుకోండి బయట కొంచెం సార్ బయటకి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి దయచేసి నా ఇద్దరు కలిసి మన సినిమా అఖండ విడుదలై సుమారుగా 21 నెలలు తర్వాత అంటే పిక్చరు ఈ కరోనా రావడం ఈ మహమ్మారి తర్వాత మేము మొదలుపెట్టాక 21 నెలల తర్వాత సినిమాని విడుదల చేయడం ఆ సినిమాకి ప్రజలు భ్రమరతం పడడం అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి సినిమాకి మేము సినిమా విడుదలైన తర్వాత సరే మా కృషి మేము చేసాం అలాగే ఎంతో ధైర్య సాహసాలతో సినిమాని కూడా విడుదల చేయడం జరిగింది ఉన్న పరిస్థితుల్లో దానికి కృతజ్ఞతగా ప్రతి సినిమా కూడా మైపాటి గారు మా కాంబినేషన్లో నిన్న అటు కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దుర్గమ్మ గారి దర్శనం అలాగే మన మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని అంటే అక్కడ పెదకాకాని శివాలయం దర్శనం చేసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది బాగుంది చాలా సంతోషంగా ఉంది మాకు ఇండస్ట్రీకి మరొకసారి ఊపిరి పోసినట్టు అనిపించి అయింది ఎంతోమందికి మరి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా ఈ సినిమా కూడా ఎంతో ఆధ్యాత్మిక భావజాలంతో నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో వారి సొంత సినిమాగా భావించాటు కులాల మతాలు ఈ వర్గాలు భేదాలు పార్టీలు కానీ ఎటువంటి లేకుండా సినిమా ఆదరించి ఇంత ఘన విజయం చేశారు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇదే మొదటి సినిమా ఇట్లా ఏదో పాత్రలు గుర్తొస్తాయి ఏదో తిరణాలకి బండ్లు వేసుకుంటే జనం సినిమానికి వచ్చేవారు చూడడానికి కానీ పౌరాణికాలు కానివ్వండి జానపద మంచి చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి అటువంటిది మళ్ళీ ఈ సినిమాకు కూడా అలాగే జనం రావడం సో సినిమా మా చలనచిత్ర పరిశ్రమకి ఒక విజయాన్ని సమకూర్చి పెట్టిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి ఆయనకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అస్ప్రస్తుతం ఈ అఖండ సినిమా విజయవంతం అవడానికన్నా ముందే సినిమా స్టార్ట్ చేసేటప్పుడే రిలీజ్కి ముందే స్వామివారిని శ్రీశైల మల్లికార్జున స్వామిని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకుందామని అనుకున్నాము ఇంట్లో కుటుంబ సభ్యులందరము మొన్న లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకోవడం విడుదల ముందు జరిగింది నిన్న కనకదుర్గమ్మ వారు ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది సినిమా విజయవంతమైంది సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపిరి పోసింది
ఈ విపత్కర పరిస్థితుల్లో సినిమాని ముందుండి నడిపించిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానితో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా అది మన మానవ ఫలితమే తప్ప దైవ ఫలం ఉండాలి. ఆ దైవ ఫలం కూడా దానికి తోడై ఇంత అఖండ విజయం సాధించింది. అందుకే దైవ సన్నిధానంలో దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. ధన్యవాదాలు. ఇది బాబుగారు బాబు చెప్పారు ఇప్పుడు ఇది కొత్త కాదని ఎప్పుడు స్వామివారి ఆశీస్సులతో సినిమా ప్రారంభిస్తాం. ఈరోజు ఈ సినిమా అఖండ విజయం సాధించింది స్వామివారి అండతో ప్రేక్షకులు ఏమంటారు సపోర్ట్తో. సో అందుకని చెప్పి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామండి. థ్యాంక్ యూ.